समय వచ్చినప్పుడు టిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కు సరైన గుణపాఠం చెప్తామన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. ఎంపీ అరవింద్ ఇంటిపై టిఆర్ఎస్ కార్యకర్తల దాడిని ఆయన ఖండించారు. డి శ్రీనివాస్ సతీమణి ఇంట్లో ఉన్నప్పుడు టిఆర్ఎస్ కార్యకర్తలు దాడులు చేయడం దారుణమన్నారు. టిఆర్ఎస్ పార్టీని బతికించిందే డి శ్రీనివాస్ వెంకటస్వామి అని చెప్పారు వివేక్. అరవింద్ ఇంటిపై దాడి చేసింది తెలంగాణ వ్యతిరేకులేనన్నారు. పోలీసుల సహాయంతోనే టిఆర్ఎస్ గుండాలు అరవింద్ ఇంటిపై దాడి చేశారని మండిపడ్డారు వివేక్ వెంకటస్వామి. గారి ఇంటిపైన దాడి ఏదైతే టిఆర్ఎస్ గుండాలు చేసినారో ఇది చాలా దారుణం. కేసీఆర్ మర్చిపోతున్నాడు. అరవింద్ గారి నాన్నగారు డి శ్రీనివాస్ గారు 2004లో రాష్ట్ర పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు వారు వెంకటస్వామి గారు అప్పుడు వాళ్ళిద్దరు కలిసి టిఆర్ఎస్తో కాంగ్రెస్ పొత్తు ఆ రోజులలో చేసింది వీళ్ళు. కేసీఆర్ని బ్రతికించింది వీళ్ళు. అప్పుడు ఆ రోజులలో రాజశేఖర్ రెడ్డి గారు చంద్రశేఖరరావుని తెలంగాణ ఉద్యమం ఎందుకు అని చెప్పి వ్యతిరేకించినప్పుడు వీళ్ళందరూ కూడా కేసీఆర్ని సపోర్ట్ చేసి ఈ తెలంగాణ ఊపిరి నడవటానికి కారణము వెంకటస్వామి గారు డి శ్రీనివాస్ గారు. డి శ్రీనివాస్ గారి కొడుకు అరవింద్ ఎంపీ గారి పైన గుండాలను ఇంటికి పంపించి శ్రీనివాస్ గారి సతీమణి ఉన్నప్పుడు ఇట్లా హింస చేయడం చాలా దారుణమైన సిచ్యువేషన్. తెలంగాణ వ్యతిరేకంగా పనిచేస్తున్నారు వాళ్ళు వచ్చి అరవింద్ ఇంటిపైన దాడి చేశారు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.